హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఈరోజు మైసూర్ పాక్ చేసి చూపెడతాను కొత్తగా నేర్చుకొని చేసుకునే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకునేట్టు చూపెడతాను ముందుగా నేను ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను దాన్ని బాగా జల్లించుకోవాలి ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసులు పంచదార గ్లాసున్నర నెయ్యి అయితే సరిపోతుంది కప్పు కొలత అలాగే తీసుకోవాలి ముందుగా శనగపిండిని కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాము పచ్చివాసన పోయి కొంచెం కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి మాడకుండా అలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పంచదార రెండు గ్లాసులు తీసుకుందాము ఒక పావు గ్లాసు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ పాకం రెడీ అయ్యేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము ఇంకో స్టవ్ మీద కూడా నెయ్యి పెట్టుకుందాము నెయ్యి బాగా వేడిగా ఉండాలి మనం దానిలో వేసుకునేప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాము ఇలా తీగ పాకం వస్తే చాలు ముదరకూడదు ముదురుపాకం అయితే మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది తీగపాకం సరిపోతుంది పాకంలో ముందు కొంచెం నెయ్యి వేసుకోవాలి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది మనం కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిండి వేసుకుంటూ కలుపుకుందాము చాలా ఈజీ అండి మైసూర్ పాక్ చేసుకోవటం మాత్రం ఒక పది నిమిషాల్లో అయిపోతుంది నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గిన్నెకి అంటుకోకుండా వస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం చిటికెడు సోడా ఉప్పు అయినా బేకింగ్ సోడా అయినా కొంచెం వేసుకోవాలి ఇది వేసుకుంటే కొంచెం కరకరా వస్తాయి మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు మెత్తగా కావాలంటే ఇలా ఉన్నప్పుడు ప్లేట్లో వేసేసుకుంటే మెత్తగా వస్తుంది ఇంకొంచెం టూ మినిట్స్ ఉంచుకుంటే కరకరా వస్తుంది మనకు ఎలా ఇష్టమైతే అలా ప్లేట్లో వేసుకోవాలి రెడీ అయింది మైసూర్ పాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై